హాయ్ వివర్స్ ఈరోజు మనం వర్ టూ థౌజండ్ సిక్స్టీన్ వర్షన్లో కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ వర్షన్కే కాదు ఆల్ వర్షన్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు చాలా వరకు చూడండి నేను డాక్యుమెంట్లో టెక్స్ట్ టైప్ చేస్తున్నాను మామూలుగా ఏం చెప్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేరాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆటోమేటిక్గా క్యాపిటల్లో వస్తుంది ఎప్పుడైతే స్పేస్ బార్ కానీ ఎంటర్కి కానీ ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు అని చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ చూడండి రాలేదు ది అని టైప్ చేసిన రాలేదు తర్వాత సి ఈజ్ ఏ గుడ్ గర్ల్ అని టైప్ చేసినాము ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు కంపల్సరీగా ఆ ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్లో రావాలన్నమాట ఓకే సో అలా కూడా రాలేదు సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలని అంటే ఇక్కడ మనకు సో చూడండి ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ అని ఉంటుంది అదే టూ థౌజండ్ సెవెన్ వర్షన్లో అయితే ఆఫీస్ బటన్ ఉంటుంది అక్కడ కూడా కింద వర్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది చూడండి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వర్డ్ ఆప్షన్స్ అని ఒక విండో వస్తుంది ఇక్కడ ప్రూఫింగ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదనంటే మీకు అంత కష్టం అనిపిస్తే మాత్రం క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ మోర్ కమాండ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్ చూడండి ప్రూఫింగ్ అని ఉంటుంది సో ఇక్కడ రైట్ సైడ్ మనకు ఆటో కరెక్ట్ ఆప్షన్స్ అని ఒక బటన్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇందులో సో మనకు చాలా ట్యాబ్స్ ఉంటాయి మ్యాథ్ ఆటో కరెక్ట్ ఇలాంటివి సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆటో కరెక్ట్ ట్యాబ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సో సో ఆటో కరెక్ట్ ఆప్షన్స్ బటన్స్ కింద చూడండి ఇక్కడ మనకు రెండు టిక్ మార్క్స్ లేవు ఏంటనంటే క్యాపిటలైజ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇందాక మనం టైప్ చేసాం కదా టెక్స్ట్ టూ ది అని సో ఫస్ట్ లెటర్ ఆఫ్ ది క్యారెక్టర్ క్యాపిటల్ రావాలంటే టిక్ మార్క్ కంపల్సరీ పెట్టుకోవాలి మనం ఒకటి తర్వాత సో ఇప్పుడు చూడండి ఓకే బటన్ ప్రెస్ చేశాను మనం నెక్స్ట్ డాక్యుమెంట్ క్లోజ్ చేసి టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుందనమాట ఇప్పుడు కంట్రోల్ డబ్ల్యూ యూజ్ చేశాను నెక్స్ట్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చిందా అదే టేబుల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ సో నేను ఏదైనా టైప్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ లెటర్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆటోమేటిక్గా క్యాపిటల్ రావాలి సెల్స్లో కూడా ఇక్కడ కూడా రాలేదు అటువంటిప్పుడు సేమ్ సో వర్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో మనకు డైరెక్ట్గా ప్రూఫింగ్స్లో ఇక్కడ సో ఆటో కరెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇందులో చూడండి క్యాపిటలైజ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ టేబుల్ సెల్స్ అని ఉంటుంది అనమాట టిక్ మార్క్స్ పెట్టుకోండి ఒకవేళ ఇక టిక్ మార్క్స్ ఏదైనా డిజేబుల్లో ఉంటే వాటిని మీరు కంపల్సరీగా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ టైప్ చేస్తామో అంటే డాక్యుమెంట్ క్లోజ్ చేసేది ఆటోమేటిక్గా ఫస్ట్ లెటర్ ఆఫ్ ది చూడండి టెక్స్ట్ ఆటోమేటిక్ క్యాపిటల్ వచ్చేసిందా అలాగే ఇలాంటి ప్రాబ్లమ్ మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నట్టయితే సో ఈ టిప్ని మీరు ఫాలో అవచ్చండి సో ఇటువంటి ట్రిప్స్ కోసం తంపల్సరిగా మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు థ్యాంక్ యూ